Sunday, let us listen to J.D. Lakshminarayana gari vari prasangamo plus presentation plus training. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను నాకు చదువు చెప్పిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్న చిన్నారి తమ్ముళ్లను చెల్లెలను ఇక్కడ చూసి చాలా సంతోషమైంది. నేను ఇక్కడ కూర్చొని వాళ్ళని చూస్తున్నప్పుడు మనసులో ఇలా అనిపించింది, వీళ్ళంతా కూడా ఆ ఎత్తుకు ఎదగాలి అని చెప్పేసి అన్నమాట. అక్కడ కూర్చున్నా ఈ కార్యక్రమానికి వస్తూ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు రవీందర్ గారు కలిశారు. ఆయన ఒక విషయం చెప్పారన్నమాట, వరంగల్ మహబూబ్నగర్ జిల్లాల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులను హైదరాబాదుకు తీసుకొచ్చి ఒక 3 రోజులు వాళ్లకు ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళందరినీ ఫ్లైటెక్ ఏవియేషన్ వాళ్ళ సహకారంతో అందరినీ ఒక విమానంలో ఎక్కించి వాళ్ళందరినీ ఒక రౌండ్ తిప్పి కిందికి తీసుకొస్తారట. అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో ఒక అమ్మాయి అనిందంట, నేను పైకి వెళ్ళినప్పుడు ఎంతో పెద్ద పెద్ద 30 అంతస్తులు 40 అంతస్తుల భవనాలు చాలా చిన్న చిన్నవిగా కనపడ్డాయి, అంటే నేను అంత ఎత్తుకు ఎదిగితే నా చుట్టూ ఉన్న సమస్యలు కూడా అంత చిన్నవిగా నాకు కనిపిస్తాయి కదా అని అమ్మాయి అన్నది. కాబట్టి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము మిమ్మల్ని అంత ఎత్తుకు ఎదిగి మీ చుట్టూ ఉన్న సమస్యలను అంత చిన్నవిగా మీరు గుర్తించడానికి చేస్తున్న ఒక మహాప్రయత్నం అన్నమాట ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నం చేస్తున్న మహానుభావులందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను, ఎందుకంటే రేపు దేశం యొక్క దశ దిశ నిర్దేశించిన గలిగిన వాళ్ళంతా మీరే. ఈ దేశం ఏ దిశలో వెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పే క్షమత ఆ తాకత్తు తాహత్తు మీ దగ్గరే ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి యువతను మనం ఒక చక్కని రీతిగా ట్రైన్ చేసి వీళ్ళని ఒక చక్కని మార్గంలో మనం సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా మనం తయారు చేసి పంపించగలిగితే, అబ్దుల్ కలాం గారు కలలు కంటున్నట్టు 2020లో ప్రపంచ దేశాలంతా దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పుకునే రోజు రావాలన్నమాట. కాబట్టి మన అందరి మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి ఎంతో ఖర్చు పెట్టి ఈ 12 రోజుల మీ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు, కాబట్టి దీని యొక్క సంపూర్ణ ప్రయోజనం అందరూ తీసుకుంటానని ఆశిస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పట్టాభిరామ్ గారు ముందు మనం ఏదైనా మాట్లాడాలంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుందన్నమాట. మహానుభావులు, నేను ఎప్పుడు చెప్తుంటాను, సమాజంలో మనుషులను ఇద్దరుగా డివైడ్ చేశారు 2 ప్రకారాలుగా. మొదటి వాళ్ళు వచ్చి ఉన్నతులు, రెండవ వాళ్ళు వచ్చేసి ఉత్తములు. ఉన్నతులు అంటే సపోజ్ ఒక మనిషి దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, ఆయన సమాజంలో ఒక స్థాయి ఉంటుంది అతనికి, ఆయన ఉన్నతుడు. కానీ పట్టాభిరామ్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉత్తములు. వాళ్ళ దగ్గర ఉన్న సంపదను ప్రజలకు ఎలా పంచాలి, ఇలాంటి కోర్సుల ద్వారా వాళ్ళు కూడా ఆయనంత స్థాయికి ఎలా ఎదగలరు అని ఆలోచిస్తుంటారన్నమాట ఇప్పుడు. అలాంటి వాళ్ళు ఉత్తములు. అలాంటి ఉత్తములు ఎంతోమంది కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి ఆయన ఒక, ఎందుకంటే నేను ఒక్కసారి ఫోన్ చేశాను ఆయనకి, చేసి సార్ మేము శ్రీశైలం ప్రాజెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, ఆ స్కూల్లో ఇప్పుడున్న విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు, వాళ్ళకు పరీక్ష అంటే చాలా భయపడుతున్నారు వాళ్ళు, మీరు వెళ్ళి ఒక్కసారి అక్కడ అడ్రస్ చేస్తే చాలా బాగుంటుందని. ఇమీడియట్గా ఏమీ అనలేదు, నేను వెళ్తున్నానండి, నేను వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేసి వస్తానన్నారు పట్టాభిరామ్ గారు. మా చిన్న స్కూల్ శ్రీశైలంలో వెళ్ళి అక్కడ వాళ్ళని 2-2.5 గంటలు వాళ్ళతో మాట్లాడి సార్ తిరిగి వచ్చారన్నమాట. అది ఉత్తముల లక్షణం.
తనకున్న శక్తిని జ్ఞానాన్ని సర్వానికి అందరికీ పంచాలన్న ఉన్న మహా మహత్తర వ్యక్తి నిన్న ఫోన్ చేశారు మీరు రావాలి అని అన్నారు గురుగారు మీ ఆజ్ఞ నేను ఉంటాను ఇక్కడ అన్నాను అన్నమాట ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగింది కెరీర్ గైడెన్స్ ఈ 12 దినాల్లో చాలా మంది ఎక్స్‌పర్ట్స్ మీకు చెప్తారు ఇదే చెప్తాను గురువులు కూడా రెండు రకాలుగా ఉంటారు అన్నమాట ఒకరు గురువులు రెండోవారు సద్గురువులు పుస్తకాల్లోని పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు పుస్తకాల్లోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పించేవాళ్ళు సద్గురువులు కాబట్టి ఈ 12 రోజుల్లో గురువులతో పాటు మీకు చాలా మంది సద్గురువులు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు మేనేజ్మెంట్ పుస్తకాల్లో రాసిన వాటితో పాటు వాళ్ళ జీవిత పాఠాలు కూడా మీకు చాలా నేర్పుతారు అన్నమాట నాకు ముఖ్యంగా ఇంత మంది రావడం చాలా ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే మొన్న త్యాగరాయ గాన సభకి వెళ్ళాను అక్కడ ఎవరు కనపడలేదు అసలు మనుషులు నేను ఆ రోజు అదే అన్నాను ఏ ఆడియో రిలీజ్ కో వీడియో రిలీజ్ కో జనాలు తొక్కుకొని తొక్కులుకొని ఇలా వస్తారు మంచి ప్రోగ్రామ్స్ కి ఎవరు ఈ మధ్య జనాలు రావట్లేదు కానీ మీరు ఇంత మంది సంఖ్యలో వచ్చారంటే మీ మనోభావనలు ఒకటేదో సాధించాలి జీవితంలో అన్న భావనలతో మీరు వచ్చారన్నమాట అరగంట నేను మాట్లాడతాను తర్వాత పట్టాభిరామ్ గారు అన్నారు ఇంటరాక్షన్ కు వీలు ఉంటుందని ఖచ్చితంగా నేను ఇంటరాక్ట్ అవుతాను అందరితో కాబట్టి మీరు అడిగే క్వశ్చన్లు కూడా నేను ఖచ్చితంగా సమాధానాలు ఇస్తాను కాబట్టి ఈ జీవితం నేర్పిన పాఠాలు తర్వాత ఈ కెరీర్ గైడెన్స్ సంబంధించి నాకున్న ఈ కొంత అనుభవంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను నిన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను అందులో ఒక ఆయన చెప్తున్నారన్నమాట ఒక పిల్లవాడు తండ్రికి ఫోన్ చేశాడు చేసి నాన్నగారు నాకు నిన్న ఒక కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది జాబ్ కోసం వాళ్ళు రెండు ప్రశ్నలు అడుగుతాం మేము ఈ రెండు ప్రశ్నల్ని ఒక నిమిషంలో సమాధానం చెప్పాలి అని అన్నారు అన్నాడు ఓకే మరి ఏం ప్రశ్నలు అడిగారా అని వాళ్ళ తండ్రి అడిగారన్నమాట నాన్నగారు మొదటి ప్రశ్న అడిగారు నిన్ను నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడిగారు అన్నాడు మరి ఆ తండ్రి అన్నాడు అరే బాబు నువ్వేం చెప్పావు రిప్లై అంటే 24 గంటలు ఉంటాయి దానిలో మనం భోంచేయడము స్నానం చేయడం ఇలాంటివన్నిటికీ ఒక 12 గంటలు పడుతుంది నిద్రపోవడము ఇవన్నీ తీసేసి 24 - 12 నేను అన్నాను నేను 12 గంటలు పనిచేయను కంపెనీకి అన్నాను మరి ఆయన అన్నాడు మరి రెండవ ప్రశ్న ఏమడిగారు అన్నాడు రెండవ ప్రశ్న వచ్చేసి 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మా కంపెనీలో జాబ్ ఇస్తే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావని రెండవ ప్రశ్న మరి ఆయన అన్నాడు మరి రెండో ప్రశ్నకి ఏం జవాబు చెప్పావు అని ఈ ఒకటో ప్రశ్న సమాధానం ఆలోచించుకుంటుండగానే ఒక నిమిషం అయిపోయింది కాబట్టి నేను రెండవ ప్రశ్న వరకు చేరలేదు వాడు ఫోన్ పెట్టేశాడు అన్నాడు అప్పుడు తండ్రిని అడిగాడు కొడుకు నాన్నగారు నాకు ఈ ఉద్యోగం వస్తుందా అంటారు వాడు అన్నాడు ఖచ్చితంగా నీకు రాదు అన్నాడు మరి ఎలాంటి సమాధానాలు నేను చెప్పాల్సింది అని అడిగాడు అన్నమాట సో ఫస్ట్ ప్రశ్న నీకు గనుక నా కంపెనీలో ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు నువ్వు పనిచేయగలవు అంటే దానికి బాబు నువ్వు 24 గంటలు పనిచేయగలవు అని చెప్పాలి అన్నాడు పిల్లవాడు అడిగాడు నాన్నగారు 24 గంటలు ఎలా పనిచేస్తామంటే ఎలా చెప్పాలంటే నువ్వు భోంచేస్తున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కూడా కంపెనీలో ఏం చేయాలన్నదే ఆలోచిస్తుంటావు కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు కాబట్టి నేను 24 గంటలు కంపెనీ కోసం పనిచేయగలనని నీ సమాధానం ఉండాలి అన్నాడు కాబట్టి ఏదైనా దీంట్లో 24 గంటలు ఆయన ఉద్దేశం ఏంటంటే మనము ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో పూర్తిగా లీనమై మనం పనిచేయగలిగితే ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా ఆ విషయమే మనకు గుర్తొస్తూ ఉంటుందన్నమాట అలాంటి కమిట్మెంట్ కావాలి మనకు ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేస్తే జరిగే రోజులు కావు ఇవి ఉద్యోగాన్ని ఒక ప్యాషన్ లాగా చేయాలన్నమాట ఉద్యోగాన్ని ఒక ప్యాషన్ ఇది నేను చేస్తానంటే చేసి తీరుతానన్న పట్టుదల మనలో ఉండాలన్నమాట అలాంటిది చేసినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వగలం మరి రెండవ ప్రశ్న అన్నాడు 10 సంవత్సరాల తర్వాత ఏమవుతామని అడిగితే అతన్ని ఆ ప్రశ్నకి నేను ఏం సమాధానం చెప్పాల్సింది నాన్నగారు అంటే వాడికి చెప్పాలి నీ కుర్చీలో నేను కూర్చుంటాను అని కాబట్టి ఇలాంటి క్రియేటివిటీతో కనుక మీరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ బోర్డులో మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు మీరు 3 ఇడియట్స్ అనే సినిమా చూసి ఉంటారు అందరూ చూసి ఉంటారు
అందులో ఒక విషయం నాకు నచ్చే విషయం ఏంటంటే ఆ లాస్ట్ సీన్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. ఏమవుతుంది అంటే అందులో అమీర్ ఖాన్ ఉంటాడు, ఆయన పేరు ఫున్సుక్ వంగడు, ఇంకొకడు ఉంటాడు చతుర్ రామలింగం, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ అన్నమాట అందులో. ఆ చివరి సీన్లో ఏమవుతుందంటే ఫున్సుక్ వంగడు నిలబడి ఉంటాడు, ఈ చతుర్ రామలింగం అతని వెనకాల పరిగెడుతుంటాడు. అంటే దాంట్లో మనకు చెప్పిన ఉద్దేశం ఏంటంటే సక్సెస్ ఆల్వేస్ రన్స్ ఆఫ్టర్ ఎక్సలెన్స్. కాబట్టి మీరు సక్సెస్ కోసం ప్రయత్నించకండి, ఎక్సలెన్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. యూ హ్యావ్ టు బి ఎక్సలెంట్ ఇన్ యువర్ ఫీల్డ్. రేపు మీరు ఒక చిన్న క్లర్క్ కావచ్చు, కానీ యూ షుడ్ బి ది ఎక్సలెంట్ క్లర్క్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. యూ మే బి ఆటో డ్రైవర్, రేపు ఒక ఆటో నడపచ్చు మనం, కానీ యూ షుడ్ బి ది బెస్ట్ ఆటో డ్రైవర్. మీటర్ ప్రకారంగానే తీసుకుంటావు, ప్రయాణికులకు ఎలాంటి ఇది రాకుండా, వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటావు. ఎవరైనా మీ పొరపాటున మీ ఆటోలో కనుక ఏదైనా వస్తువు మరిచిపోయి వెళ్తే తిరిగి అతని అడ్రస్ను తెలుసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వగలవు. సో హీఈస్ క్రియేటింగ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజ్ ఎన్ ఆటో డ్రైవర్. ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకు కావాలన్నమాట. కాబట్టి ఆ సినిమాలో ఉన్న ఒకే ఒక మనకు సూక్తి ఏంటంటే ట్రై టు బి ఎక్సలెంట్, దెన్ సక్సెస్ ఈజ్ ఆటోమేటికలీ ఈజ్ గోయింగ్ టు ఫాలో యూ. కాబట్టి ఈ 12 రోజుల్లో మిమ్మల్ని ఒక ఎక్సలెన్స్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ ఎక్సలెన్స్ని కనుక మీరు కనుక క్రియేట్ చేసుకోగలిగితే మీ చుట్టూ ఇలాంటి ఒక 1200 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు రేపు 12 రోజుల తర్వాత మన హైదరాబాద్లో తయారవుతాయి. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు మళ్ళా ఇంకొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేస్తే మన ఎక్సలెంట్ ఆంధ్రప్రదేశ్ తయారవుతుందన్నమాట. ఇలాంటి ఎక్సలెంట్ స్టేట్స్ అన్నీ కలవగలిగితే ఒక మహాదేశం మన భారతదేశం తయారవ్వగలదన్నమాట. కాబట్టి ట్రై టు బి ఎక్సలెంట్, డోంట్ బి సక్సెస్ఫుల్, సక్సెస్ ఈజ్ బౌండ్ టు ఫాలో యూ ఇఫ్ యూ కెన్ బికమ్ ఎక్సలెంట్. సో ఈ విధంగా చెప్తారు. అందుకనే మీకు ఎప్పుడు చెప్తుంటాను, విన్నర్స్ డోంట్ డూ థింగ్స్ డిఫరెంట్లీ బట్ దే డూ ది థింగ్స్ డిఫరెంట్లీ అంటారన్నమాట. వాళ్ళేం వేరే పనులు చేయరు, ఉన్న పనులనే వేరే విధంగా తయారు చేస్తారన్నమాట. మీరు చూడండి, యాహూ గ్రూప్ తీసుకోండి, గూగుల్ గ్రూప్ తీసుకోండి, ఏవైనా తీసుకోండి మీరు, అవన్నీ కొంతమంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కలిసి తయారు చేసిన ప్రయత్నం అన్నమాట. మీలాంటి యంగ్స్టర్స్ కొంతమంది వచ్చారు, కలిశారు, ఏదో ఒకటి సాధించాలన్న మనసులో భావన తీసుకుని నేను అది సాధించే వరకు దాని పని పడతానని చెప్పారన్నమాట. అబ్దుల్ కలాం గారు అంటారు, మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పడుకుంటే కలలు కంటామంటాం, పడుకొని కలలు కంటాం మనం. కానీ ఆయన ఏమంటారంటే, మీరు కలే కనే కలల వల్ల మీకు నిద్ర పట్టకూడదు అంటారు ఆయన. ఎలాంటి కలలు మీరు కలాలంటే ఆ కల వల్ల మీకు నిద్ర పట్టకూడదు. అలాంటి కలలను మీరు కరిగితే, అలాంటి కలలను మీరు ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్లీ యుల్ రీచ్ ది పాయింట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టీవ్ జాబ్స్ గురించి ఒకటి చెప్తాను నేను. స్టీవ్ జాబ్స్ అందరూ వినింటారు. స్టీవ్ జాబ్స్ ఎవరండి? స్టీవ్ జాబ్స్ యాపిల్ సృష్టికర్త. ఆయన అన్నాడు, ఈ iPhone 4 ఒకటి తయారు చేశారు. iPhone 4 మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తెలుస్తుంది, కొద్దిగా లావుగా ఉంటుంది. ఆయన వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి ఆయనకి చెప్పారు, సార్ iPhone 4 మేము తయారు చేసాము అన్నారు. ఆయన చూశాడు, ఇది చాలా కొద్దిగా సైజ్ పెద్దగా ఉంది, కాంట్ వీ రెడ్యూస్ దిస్ సైజ్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా చేయలేం సార్ అన్నాడు. అలా చేయకుంటే ఇంకెందుకు వ్యర్థం అని చెప్పేసి ఆయన ఐఫోన్ని నీళ్లలో పడేశాడు. నీళ్లలో అది వెళ్తూ వెళ్తూ అందులోంచి వాటర్ బబుల్స్ రావడం మొదలుపెట్టాయి. అంటే ఆ ఐఫోన్లో గాలి పట్టడానికి కూడా ఇంకా కొంత స్థలం ఉందన్నమాట. ఆయన అన్నాడు, ఈ ఐఫోన్లో గాలి పట్టడానికి కొంత స్థలం ఉంది, మరి ఆ స్థలాన్ని తీసేస్తే ఇంకా మనం చిన్న ఐఫోన్ను తయారు చేయొచ్చు అన్నారు. అప్పుడు ఎంప్లాయీస్ అంతా సిగ్గుపడ్డారు, సారీ సార్ మేము ఇది అనుకోలేదు. కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్న iPhone 5 అన్నది గాలి కూడా పట్టడానికి వీల్లేనంతగా తయారు చేసిన సాధనం అన్నమాట. ఇది ఇలాంటిది క్రియేటివిటీ, దిస్ ఈజ్ కాల్డ్ క్రియేటివిటీ. కాబట్టి ఈ 12 రోజుల శ్రమ ఏంటంటే మిమ్మల్ని ఒక క్రియేటివ్ మనుషులుగా తయారు చేయడం అన్నమాట. ఈ 12 రోజుల ఇక్కడ మీకు ఉండబోయే ఈ సెషన్స్ అన్నీ మిమ్మల్ని ఒక క్రియేటివ్ పర్సన్గా తయారు చేయడానికి ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయన్నమాట. ప్రతిదానికి కష్టపడాలి. మనం ఏదో అనేసుకొని నేను రేపు ఇదైపోతాను అదైపోతాను అని చెప్పేసి మనం కష్టపడకుండా ఉన్నామంటే ఏది మనకు సాధ్యం కాదన్నమాట. అదృష్టం ఒకటే సరిపోదు. మనం ఖచ్చితంగా కష్టపడితే ఆటోమేటిక్గా అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది. సో ఈ క్షణంలో సీతారామశాస్త్రి గారు కొన్ని మాటలు చెప్పారు,
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన. జననం కూడా మరణం కూడా రెండు నొప్పితో కూడుకున్నవి. జీవితాన అడుగు అడుగున నీరసించి నిలబడిపోతే నిమిషమైన నీది కాదు. నీరసించి నిలబడిపోతే నిమిషమైన నీది కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. బ్రతుకంటే ఎప్పుడు మనం ఘర్షణ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ ఘర్షణ లేకుంటే ఆ బ్రతుకు ఇది ఉండనమాట. నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా. అలాంటి మన కృషి అలా ఉండాలన్నమాట. మన కృషి ఎలా ఉంటే ఈవెన్ నిరాశ అన్నది మీ దగ్గరికి రావాలంటే దానికి కూడా నిరాశ పుట్టించాలన్నమాట. మీరు అలాంటి కృషి కనుక మీరంతా చేయగలిగితే ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఉంటారు మీరంతా రేపు. సో ఆ విధమైన భావనలతో మీరు చేయాలన్నమాట. దీన్నే అంటారు తపస్సు అని. పూర్వ మనం పుస్తకాల్లో చదువుతాం ఋషులు తపస్సు చేసేవాళ్ళు అని. వాళ్ళు ఏం చేశారో అడవుల్లోకి వెళ్ళి చేసేవాళ్ళు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యేంత వరకు నేను ఈ తపస్సును వదలను అంటే తపస్సు అంటే అదనమాట. నేను సాధించే వరకు నేను నా కళ్ళు తెరవను, ఆయన ప్రత్యక్షం అవ్వాల్సిందే. సో అలాంటి తపస్సులో చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షం అవుతాడనమాట. మీరు టైటానిక్ సినిమా చూసుంటారు అందరూ. టైటానిక్ తర్వాత అదే డైరెక్టరు అవతార్ సినిమా తీయడానికి ఆయనకు 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా తీశాడు ఆయన అవతార్ అని. అందరినీ ఆయన గేలి చేశారనమాట. ఇదేంటి నువ్వు అంత హిట్ ఇచ్చావు, ఆ హిట్ అయిన తర్వాత నువ్వు 8 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నావు అంటే ఆయన అన్నాడు, నా పని అయిపోయిన తర్వాత నేను మాట్లాడను, మీరు మాట్లాడతారు అని. నా పని అయ్యేంత వరకు నేను మాట్లాడను, నా పని పూర్తయ్యాక మీరు మాట్లాడడం మొదలు పెడతారన్నారు. అవతార్ పిక్చర్ రిలీజ్ అయింది, అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి అదేనమాట ఆ తపస్సు. 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన అలాంటి పిక్చర్ను ఒకటి తీయగలిగనమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం కూడా తపస్సు చేయాలి. తపస్సు చేస్తే తప్ప మనం సక్సెస్ఫుల్ కాలేము. ఎందుకంటే కాంపిటీషన్ ఎంతో ఉంది. ఎంతో లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతో లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు. కానీ వాళ్ళలో కొంతమందే సక్సెస్ఫుల్ అవుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు తపస్సు చేస్తున్నారు, మనము తపస్సు చేయట్లేదు. కాబట్టి ఈ తపస్సు చేయడం అన్నది మన మనసులో ఒక భావనగా మనం కనుక చేసుకోగలిగితే ఏదైనా పని చేయాలి. రామకృష్ణ గారు ఇప్పుడే అన్నారు, కొంతమంది కొన్ని లక్షల మంది నెట్లో లాగిన్ అవుతున్నారు, కొంత లక్షల మంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారని. నా బాధ ఏంటంటే మైదానాల్లో ఎవరు కనపడట్లేదు. అదే నా బాధ అనమాట. ఎక్కడైనా మన పరేడ్ గ్రౌండ్స్ కానీ ఏదైనా గ్రౌండ్స్కి వెళ్ళి చూస్తే మైదానాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయన్నమాట. ఎక్కడున్నారు ఈ పిల్లలు? ఎక్కడుంది యువతరం అంటే కంప్యూటర్ల ముందు ఉండిపోతున్నారు, ఫేస్బుక్ల ముందు ఉండైపోతున్నారు అన్నమాట. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని పర్సనల్గా వెళ్ళి ఏదైనా ఆట ఆడడం మొదలుపెట్టండి. ఎనీ గేమ్, ఈ గేమ్ అనే కాదు, ఎనీ గేమ్ యూ కెన్ ప్లే. ఎందుకంటే ఒక మనిషి ఆటలు ఆడే మనిషికి, ఆటలు ఆడని మనిషికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఈ గేమ్స్ ద్వారా తెలుస్తాయి. మీకు గేమ్స్ ద్వారా తెలుస్తాయన్నమాట. కాబట్టి నేను కెరియర్ గైడెన్స్కు నేను ఇచ్చే 1 టిప్ ఏంటంటే ప్రతిరోజు మీరు ఆడండి. మీకు దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఎనీ గేమ్ ఒక కొంతసేపు చెమట పట్టనివ్వండి బాడీకి. దాంతో మనసు రిలాక్స్ అవుతుంది. మీరు ఒక అరగంట చదివినా కూడా ఉన్నదంతా అలా ఎక్కేస్తుంది అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ 1 థింగ్ ఐ వాంట్ టు సే. మీరు చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటారు మావాడు ఆడేస్తున్నాడు చదవట్లేదు కాబట్టి వీడు టైం వేస్ట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న తల్లులందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి అమ్మ, పిల్లల్ని ఆడనివ్వండి, పిల్లల్ని మైదానాలకు వెళ్ళనివ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి. ఎందుకంటే వాడిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచి మొదలవుతాయన్నమాట. గెలుపు ఓటమిలేంటో ఆ మైదానం మనకు నేర్పుతుంది. అలా లేకుండా ఏమైపోతుందంటే ఇప్పుడు చూస్తాను చాలామందిని, వాడు ఏదో ఒక ఇదిగా వేరే వాడు ఎవరైనా గెలిచేస్తే వాడు అసలు ఉండలేడు మనిషి, వాడి గురించి ఏదో చెడు మాట్లాడేస్తుంటాడు అనమాట. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అయినా కూడా వాడికి ఏదో ఇచ్చేశాడు, ఇంటర్వ్యూ బోర్డుకి ఏదో చేశాడు, వాడు సెలెక్ట్ అయిపోయాడు, వాడు వీడి ఓటమిని వాడు ఒప్పుకోడు. ఇతరుల గెలుపుని దాన్ని ఏదో విధంగా దాన్ని వక్ర మార్గంలో వాడు సంపాదించడానికి చెప్తాడు. దానికి కారణం ఏంటంటే గెలుపు ఓటములు నేర్పించవలసిన మైదానాల్లో మనం వెళ్ళట్లేదు. కాబట్టి జీవితంలో గెలుపు ఓటములను మనం తీసుకోవడానికి మనలో ఉన్న క్షమత సరిపోవట్లేదు అనమాట. కాబట్టి నా యంగ్ ఫ్రెండ్స్కి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి మైదానాల్లో ఆడండి. అప్పుడే ఈ ఇది వస్తుందన్నమాట మీకు.
తర్వాత సక్సెస్ అన్నది కూడా ఒకేసారి రాదు. సక్సెస్ అన్నది కూడా మీరు ఇలా అనుకోకండి, ఫస్ట్ అటెంప్ట్లో నాకు వచ్చేయాలి అనండి, ఉంచుకోండి. ఆశ ఆశయం ఉండడం చాలా గొప్పది, కానీ ఒక్కోసారి ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఎవరైతే మనకు బల్బు కనిపెట్టాడో, ఈ రాత్రుల్లో ఈ చీకటిని దూర పారద్రోలాడో, ఆయన 13 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 14వసారి ఆ బల్బును కనిపెట్టగలిగాడు ఆయన. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, మనకు ఒక విషయంలో మనకు ఏదైనా సక్సెస్ రాలేదు అని బాధపడకుండా, ఎందుకు రాలేదు, నాలో ఇంకా ఏంటి అభివృద్ధి కావాలి, ఇలాంటి విషయాలు మీరు పాజిటివ్ థింకింగ్ కనుక అలవాటు చేసుకుంటే మీరు అచీవ్ చేయగలరన్నమాట. నెక్స్ట్, డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ, మొన్న నేను వేటపాలెం అనే ఒక గ్రామానికి వెళ్ళాను. చీరాల దగ్గర వేటపాలెం అనే ఒక గ్రామం ఉందన్నమాట, అద్భుతమైన గ్రామం. అందులో 1918లో స్థాపించిన ఒక లైబ్రరీ ఉంది అక్కడ. 1918 మహాత్మా గాంధీ గారు శంకుస్థాపన చేశారు ఆ లైబ్రరీకి. అందులో 1918 నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని న్యూస్ పేపర్లు మీకు దొరుకుతాయి. ఇప్పుడు 1918లో కానీ నేను ఆ రోజు 1947 ఆగస్టు 15 పేపర్ తీసి చదవడం ఒక మహత్తర ఇదిగా నేను భావించానన్నమాట అది. సో అలాంటి ప్రదేశాలు కూడా మనకు ఎలా ఉన్నాయి లైబ్రరీలు. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒక చిన్న ప్రాంతంలో ఇలాంటి లైబ్రరీ ఉన్నప్పుడు, మన దగ్గర కూడా ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను నేను, మనకన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. మనం ఎప్పుడు అన్నీ తెలుసు అని మనం అనుకుంటే దానికి ఒక చిన్న ఒక పద్యంలాగా ఉంది. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు, అన్నీ తెలుసుననుకున్నవాడు అల్పజ్ఞుడు. అది అనమాట, దిస్ ఈజ్ వాట్ ఈస్ ది పేజ్. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు, అన్నీ తెలుసుకుని అనుకున్నవాడు అల్పజ్ఞుడు. కాబట్టి ఎప్పుడు మనకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చింటే దట్ ఈజ్ వేర్ యువర్ డిక్లైన్ విల్ స్టార్ట్. ఆ రోజు నుంచి మన అధోపతనం మొదలైందన్నమాట. మనము చనిపోయే వరకు మనం విద్యార్థిగానే ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకోగలిగితే మంచి విషయాలు డెఫినెట్గా ఇవన్నీ మీకు కలిసి వస్తాయన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్న ఈ విషయాలన్నీ ఎక్కడో మన మెదడులో ఎక్కడో దాగి ఉంటాయి. అవి రైట్ టైంలో కరెక్ట్గా అవి బయటికి రాగలవన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ మధ్య చాలామంది అసలు ఏదో సినిమా భాషలో మాట్లాడుతున్నారు. ఈ మధ్య మొన్న ఎక్కడో నేను భీమవరంకి వెళ్ళానమాట. వెళ్ళి ఇలాగే ఒక కాలేజీలో వెళ్తే అంతా నా స్పీచ్ అయిన తర్వాత, సార్ మీ స్పీచ్ కేక సార్, కేక అంటే ఇదేం భాష నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇలాంటి భాషలు రేపెళ్ళి మీకు ఇంటర్వ్యూలో వాడు చేశారంటే వాడు మిమ్మల్ని వెళ్ళిపోమంటాడనమాట. కాబట్టి భాష మీద జ్ఞానం ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాం అన్నది చాలా ముఖ్యం. ఏ భాషలో మాట్లాడుతున్నదని ముఖ్యం కాదు. సపోజ్ మనకు ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే అది ఫారిన్ లాంగ్వేజ్, మనం అంతా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే. తెలుగు మీడియంలో ఒక స్కూల్లో చదివిన కాబట్టి ఏ విషయంలో అయితే మనం కనుక తెలుగు భాషలో జరిగే ఇంటర్వ్యూ జరుగుతుంటే అచ్చంగా మంచి తెలుగు భాషలో మాట్లాడండి. ఎందుకంటే మీకు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి గారు తెలుగు భాష గురించి రాసిన ఒక చిన్న ఇది వినిపిస్తాను మీకు. తెలుగు భాష మాధుర్యం ఏంటంటో ఆయన అద్భుతంగా వర్ణించారు. మంచి గుమ్మడి కన్నా దంచిన ఎర్రని క్రొవ్వడ బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పన్ను కన్నా, సుజకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరపు కన్నను, జున్ను కన్నను, అలతి పెర తేనీయల కన్నను, ఆమని తరి కొసరు కూసెడి కోయిల కూత కన్నను, ముద్దు లొలికడి జవరాలు మోవి కన్నా, తీయనైనది ఏదయ్యా అంటే అదే తెలుగు భాష అన్నాడన్నమాట. కాబట్టి అలాంటి తెలుగు భాష మనకు దగ్గర ఉన్నప్పుడు, రేపు ఇంటర్వ్యూలో మిమ్మల్ని తెలుగులో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు హ్యాపీగా చెప్పేయండి ఆన్సర్. నేను మన భాషలో మనం మాట్లాడుతున్నాం, దాన్ని నేను ఇది అనట్లేదు. ఇంగ్లీష్ మీరు మాట్లాడకండి, ఇంగ్లీషు చెయ్యకండి అని, ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్.
మన ప్రపంచాన్ని కలిపే భాష కాబట్టి ఆ భాష నేర్చుకోండి. కానీ ఆ భాషతో పాటు మన స్వభాష, మన మాతృభాషలో ప్రభుత్వం మనకు ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మంచి పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదివి ఎవరినైనా లేపి అడుగుతాను నువ్వు ఏమేమి పుస్తకాలు చదివారంటే వాళ్ళ పాఠ్య పుస్తకాలు తప్ప ఇంకే పుస్తకాలు చెప్పరు వాళ్ళు. ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, బయట పెట్టి ఉన్నారు కొన్ని బుక్స్. వస్తూ వస్తూ చూశాను, పట్టాభిరావు రాశారు, మహానుభావులు ఎండమూరి గారు రాశారు, ఇలాంటివి ఎన్నో పుస్తకాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఎంతోమంది మహానుభావులు రాసిన పుస్తకాలు కూడా మీరు చదవాలన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ మీరు చదవండి, ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తాయి మీకు. ది ఇగ్నైటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ది టర్నింగ్ పాయింట్స్, యు ఆర్ యునిక్, ఇలాంటి 4-5 పుస్తకాలు మీరు చదివితే మీరు యూ విల్ బి టోటలీ ఛార్జ్డ్ అనమాట. అంటే ఏదో ఒకటి చేయాలి దేశం కోసం, ఏదో ఒకటి తపన మీలో మొదలవుతుందన్నమాట. కాబట్టి మీ పాఠ్య పుస్తకాలతో పాటు, మీ కోర్స్ పుస్తకాలతో పాటు మంచి పుస్తకాలను కూడా చదవడం మొదలుపెట్టండి, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అభ్యాసం చేస్తూ ఉండండి. మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదువుతాం మనం. మనకున్న అతి ఉత్తమమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ నా దృష్టిలో నేను చదువుతాను కాబట్టి అది భగవద్గీత. అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అన్నమాట, అది ఒక మత గ్రంథము అలా అని కాదు, అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక గురువు ఒక శిష్యునికి చెప్పిన 18 పర్వాల్లో చెప్పిన అంశాలు అన్నమాట. జస్ట్ ఒక చిన్న 10 రూపాయల్లో దొరుకుతుంది మీకు ఈ పుస్తకం, 10 రూపాయల్లో. మీరు ఏ డివిడీలు ఏ సీడీలు కొన్నా కూడా మినిమం 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు అవుతాయి. గీతా ఎక్స్ప్రెస్, గీతా పబ్లికేషన్స్ వాళ్ళు 10 రూపాయల్లో మీకు ఒక చిన్న పుస్తకం ఇది, అది తీసి చదవండి రోజు. దట్ టీచెస్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు ఏమీ చదవాల్సిన అవసరం మీకు రాదన్నమాట. కాబట్టి స్టార్ట్ రీడింగ్ దట్. అలాంటివి మీరు ఎప్పుడు చేయాలన్నమాట. ఇంకా వస్తున్నది ఏంటంటే, డూ సంథింగ్ టు ది సొసైటీ. ఆ వేటపాలెం దగ్గర మనం కనెక్షన్ ఎక్కడ కట్ అయింది మనకు. ఆ తర్వాత ఏంటంటే, అక్కడ ఒక ఆయన చూశాను ఎల్లమందయ్య గారు అని చెప్పేసి, ఆయన టీచర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయనకు వచ్చిన పెన్షన్తో 50% పెన్షన్ అమౌంట్ తీసి 30 మంది వయోవృద్ధులైన స్త్రీలకు రోజు ఆయన భోజనం పెడతారు. ఒక టీచర్, గవర్నమెంట్ టీచరు, రిటైర్ అయిన మనిషి, ఆయన ఇది చేస్తాడన్నమాట. ఇంకొకటి, అదే ఊర్లో ఐ థింక్ 1952 నుంచి ఒక మనిషి 200 మంది విద్యార్థులకు రోజు మధ్యాహ్న భోజనం ఆ ఊర్లో తన ఖర్చుతో స్వఖర్చుతో పెడుతున్నారన్నమాట. వీళ్ళంతా ఏంటంటే, నేను చెప్పినట్టు వీళ్ళంతా ఉన్నతులు, దాంతోపాటు ఉత్తములు కూడా అన్నమాట వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు సమాజానికి ఏదో మనం ఇవ్వాలి అన్న భావన మనలో పెరుగుతుందన్నమాట. అందుకే నేను చెప్తాను, ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజున వెళ్ళి దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో మీరు బ్లడ్ డొనేట్ చేయండి. మీకు ఇప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయి, 18 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ 25 సంవత్సరాల తర్వాత మీది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు, సివి అందరిది సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంటర్నెట్లో దొరుకుతాయి ఈ సివి ఫార్మాట్లు, అన్నీ అవే నింపేస్తాం, C++, Java, COBOL అన్నీ ఇవన్నీ మనం ఫిల్ చేసేస్తాం అన్నమాట. ఎవరిని చూసినా అవే ఉంటాయి. ఇది కాకుండా ఏంటి అని ఆ ఇంటర్వ్యూకి వచ్చేవాడు చూస్తుంటాడు, ఈ మనిషిలో ఇంకా ఏమన్నా ఉందా ఎక్స్ట్రా అని. ఆ మనిషి చూశాడు, నేను ఇంతవరకు 10 సార్లు రక్తదానం చేశాను, 15 మొక్కలు నాటాను, యు ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మ్యాన్, దిస్ ఈజ్ వాట్ పీపుల్ లుక్ ఇన్ ఇంటర్వ్యూస్. మిగతా వాడికన్నా మీరు ఏంటి, వాడికన్నా ముందు మీరు ఏంటి అన్నది వాళ్ళు చూస్తారన్నమాట. ఇది సింప్లెస్ట్ చేయొచ్చు మీరు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పుట్టినరోజున వెళ్ళి ఒక్కొక్క బ్లడ్ ఒక 300 మిల్లీలీటర్లు తీసుకుంటారు మన దగ్గర నుంచి, అంతే. 300 మిల్లీలీటర్లు తీసుకోవడం వల్ల మనకేమి కాదు, ఈవినింగ్ అంతా 60% బ్లడ్ మనలో తయారవుతుంది, ఒక నెల 2 నెలల లోపల మొత్తం మళ్ళీ 100% ఎందుకంటే మన డ్రైనేజ్ కాలువలో కూడా కొద్దిగా అప్పుడప్పుడు తీసేస్తుంటే మళ్ళీ ఫ్లో మొదలవుతుందన్నమాట. అలాగా మన బాడీలో ఉన్న దాన్ని కూడా అప్పుడప్పుడు మనం తీస్తుంటే మనలోని రక్తం ఎదుటి మనుషుల్లో ప్రయాణం చేస్తుంది అని మనకు భావన కలిగితే ఎంతో అద్భుతమైన భావన అది. నా రక్తం ఇతనిలో ఉంది, నేను ఇతనికి బ్లడ్ డొనేట్ చేశానన్న భావన కలిగితే ఎంతో బాగుంటుంది. కాబట్టి ఈ నేను ఇప్పటి వరకు 51 సార్లు రక్తదానం చేశాడని చెప్పడానికి నేను చాలా ఆనందపడతాను అన్నమాట. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, పెద్ద సమావేశాల్లో ఒక 10% మనుషులైనా దీన్ని తీసుకుని ఏదైనా చేస్తే ఐ థింక్ నేను ఇక్కడికి ఈరోజు రావడం అన్నది అది సఫలీకృతమైనట్టే అన్నమాట. కాబట్టి నేను ఎందుకంటే మీరు రేపు ఉద్యోగస్తులైనా కూడా ఆ భావనలు మీలో పెరుగుతాయన్నమాట. నేనేదో చేయాలి సమాజానికి, నాకేదో రెస్పాన్సిబిలిటీ ఉంది సమాజానికి,
ఈ సమాజం నాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ సమాజానికి మళ్ళా నేను చేయాలన్న భావనలు చిన్నప్పటి నుంచి మీలో పెరుగుతాయన్నమాట. పెరిగినప్పుడు రేపొక ఉన్నత స్థాయి ఉద్యోగి అయినప్పుడు మీలో వినయము నమ్రత సమాజానికి ఏదో చేయాలన్న భావన ఇవన్నీ మీలో డెవలప్ అయినప్పుడు మీరు మనిషి నుంచి మనిషిలో అవుతారన్నమాట. కాబట్టి ఇలాంటివి ఉత్తమమైన మంచి. నేను ఇంకోటి కూడా చెప్తుంటాను అందరికీ, ఇక్కడ ఎక్కడ స్థలం ఉందో తెలియదు కానీ నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళ చేత ఒక చిన్న మొక్క నాటించండి. ఎక్కడైనా కృష్ణబాబు గారు ఉన్నారు, ఆయన స్థలం చూపిస్తారు మీకు, ఎక్కడో నాటించి ప్రతి ఒక్కరి పేరు అందులో రాయించండి. దిస్ ఈజ్ ప్లాంటెడ్ బై సో అండ్ సో ఆన్ దిస్ పర్టికులర్ డే. దాన్ని మెయింటైన్ చేయండి. వచ్చే సంవత్సరం ఎవరైనా ఈ విద్యార్థి మళ్ళా ఇక్కడికి వస్తే ముందు ఇక్కడికి రాడు, వెళ్ళి నా మొక్కే ఉందని చూసుకొని వస్తాడనమాట. అది దట్ ఈజ్ వాట్ హీఈస్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. హీఈస్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. ఇవి ఇలాంటి పనులు మన దగ్గర నుంచి జరగాలన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అనుకుంటే నేను చెప్తాను. ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్క నిటారుగా పెరగాలంటే చుట్టూ చాలా కలుపు మొక్కలు వస్తుంటాయన్నమాట. ఆ కలుపు మొక్కలను మనం తీసేసి ఆ చెట్టుకు గనక ఒక వెదురు కర్ర సహాయం ఇస్తే ఆ చెట్టు ఎంతో నిటారుగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ జరుగుతున్న ప్రయత్నం కూడా అదే. మీరు ఈ 12 రోజులు 2-3 సినిమాలు చూసేసి 2-3 IPL మ్యాచ్లు చూసేసి మీ నాన్నగారికి ఫోన్ చేసి ఈరోజు 1000 రూపాయల టికెట్టు 2000 రూపాయల టికెట్టు అనకుండా ఈ 12 రోజులు మీరు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇది ఇలా ఈ కలుపును పక్కన తీసేసి దానికి తోడు ఈ ట్రైనింగ్ అన్న దీంట్లో ఒక వెదురు కర్రను మీకు సహాయంగా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. ఆ వెదురు కర్రను ఆధారంగా తీసుకొని మీరు అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట. అది దట్ ఈజ్ వాట్ పట్టాభిరామ్ గారి ఉద్దేశము, ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఇస్తున్న ఈ ఆధారాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఎంతో ఎత్తులకు మీరు చేరతారని ఆశిస్తున్నాను. కాబట్టి నాకున్న ఏదో విషయాలు, ఒక చిన్న నా వర్క్ ఎక్స్పీరియన్స్లో ఒక ఉదాహరణ చెప్తాను. నేను చెప్పాను తపస్సు చేయాలి మనం పనిలోని, పనిలోకి వచ్చాక కూడా తపస్సు చేయాలి. నేను మహారాష్ట్రలో, నేను బేసిక్గా మహారాష్ట్ర ఆఫీస్ కాడర్ ఆఫీసర్ని. నేను మహారాష్ట్రలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక బెటాలియన్లో పనిచేసేవాడిని నేను, కమాండెంట్గా. బెటాలియన్లో కమాండెంట్గా నేను పనిచేసేవాడిని, అంటే నా కింద 1000 మంది కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. బీహార్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళని అక్కడికి పంపించారు. కానీ అక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగింది వాళ్ళకి. ఒక 1-2 ముగ్గురు మా కానిస్టేబుల్స్ మీద ఆ బాక్సెస్ అవి పడి ఒకతనికి టోటల్గా మెమరీ వెళ్ళిపోయింది అనమాట. ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఒక 1-2 కొద్దిగా ఫ్రాక్చర్స్ ఇవి అయ్యాయన్నమాట. కాబట్టి అక్కడి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, వెంటనే ఆ మనిషి యొక్క సోదరుణ్ణి, బ్రదర్ని నేను అక్కడికి పంపించాను. మీ వాడికి ఇలా ఇలా బాక్స్ ఏదో తగిలి ఆయనకు మెమరీ ప్రాబ్లం వస్తుంది, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకో అంటే వెళ్ళాడు. అక్కడ వెళ్ళినా కూడా అతన్ని గుర్తుపట్టలేదు ఆయన. నాకు మళ్ళీ మెసేజ్ ఉంది, సార్ ఇలా పరిస్థితి ఉంది, వీళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నారంటే అక్కడికి నేను వెళ్ళాను. వెళ్ళి మా మిగతా వాళ్ళని చూసుకొని ఈ మనిషి ఎవరైతే జ్ఞాపక శక్తి అతనికి తగ్గిందో ఆ రూమ్లో ప్రవేశించగానే ఆ మనిషి తన మంచం మీద నుంచి నిలబడి నమస్కారం సార్ అన్నాడు. వాళ్ళ సోదరుడు ఆశ్చర్యపోయాడు, సార్ సొంత అన్నను నేను, నన్ను గుర్తుపట్టలేదు కానీ మీరు రాగానే మిమ్మల్ని గుర్తుపట్టాడు. ఆ నుంచి ఆ ప్రాబ్లం పోయిందనమాట వాడికి. హీ రీగెయిన్డ్ హిజ్ మెమరీ. అదేదో నేను గొప్పగా చెప్తున్నాను అనుకోండి, అది నాకు మరువరాని ఒక అనుభూతి అన్నమాట. మనం పనిచేస్తున్నప్పుడు మనతో పాటు పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ వాళ్ళ అన్నను గుర్తించకుండా ఒక అధికారిని గుర్తించాడు అంటే నేను అనుకున్నాను నేను మంచి పనే చేస్తున్నానని నాకు ఒక భావన కలిగిందనమాట. కాబట్టి నేను చేసేది ఏంటంటే ఉద్యోగం ఉద్యోగంలాగా చేస్తే అలాగే ఉంటుంది. ఉద్యోగాన్ని ఎప్పుడు ఒక మిషన్, ఒక మిషన్ లాగా మిషన్ మోడ్లో వెళ్ళి మీరు చేయగలిగితే ఈ దేశం ఎంతో అదృష్టం చేసుకున్నది అవుతుందన్నమాట. ఇంతమంది 1200-1300 మంది రేపు ఒక ప్యాషన్తో కనుక వాళ్ళ ఉద్యోగాలు చేయడం మొదలు పెడితే ఈ దేశ భవిష్యత్తు చూడండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు 2020 వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 3-4 సంవత్సరాల్లోనే మనం అంతా కలిసి చేసుకోవచ్చు అన్నమాట. నాకెప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట, ఇలా నన్ను ఎందుకు ఈ మీటింగ్లకు పిలుస్తున్నారు ఇలాంటివి ఏంటి, ఎందుకంటే నా ప్యాషన్ టీచింగ్. నేను ఒక టీచర్ అవ్వాలనుకున్నాను నేను ఎప్పుడు, ఎందుకంటే మా అమ్మగారు టీచర్గా వర్క్ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో మా అమ్మగారు టీచర్గా వర్క్ చేసేవారు అన్నమాట. చిన్నప్పుడు కూడా
నేను చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి కొద్దిగా ప్రాబ్లం ఉండేది, మెడికల్ ప్రాబ్లం. కాబట్టి అబ్బాయి స్కూల్కి రాలేకపోయాడు అన్నమాట. కాబట్టి ప్రతిరోజు స్కూల్ అవగానే పరిగెత్తుకుంటూ నేను రావడం, ఒక బ్లాక్ బోర్డు ఉండేది మా ఇంట్లో. మా ఇంటికి వచ్చేవాడు, ప్రతిరోజు అబ్బాయికి పాఠాలు చెప్పేవాడు అన్నమాట. అలా టీచింగ్ ప్యాషన్ అలా పెరిగిపోయింది అనమాట, టీచర్ని అవ్వాలి అని చెప్పేసి. అలాగైపోయి నేను బీటెక్ చేయడం జరిగింది వరంగల్లో, ఆర్ఈసీ వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగ్లో. తర్వాత వచ్చేసి ఐఐటి మద్రాసులో నేను ఎంటెక్ చేశాను. తర్వాత 1 ఇయర్ పిహెచ్డి కూడా చేశాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ప్రొఫెసర్ ఎట్ ది యంగెస్ట్ ఏజ్. కానీ ఆ రాత్రి 2-3 గంటల వరకు కొంతమంది చదువుతూ ఉండేవాళ్ళు పిహెచ్డిలో. జనరల్గా ఏమవుతుంటే మనం అలా చదువుకుంటూ పైకి వెళ్తుంటే మనం అన్ని గంటలు వెచ్చించాల్సిన అవసరం ఉండదన్నమాట మామూలుగా. కానీ వాళ్ళని అడిగాం, మీరేంటి ఏం ఎగ్జామ్స్ చదువుతున్నారు, పిహెచ్డి చేస్తున్నారు కదా 2-3 వరకు అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు మేము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చదువుతున్నాము అని. అంటే నాకు అప్పటి వరకు ఈ ఐడియా లేదనమాట, ఎందుకంటే ఒకే లక్ష్యం దిశగా వెళ్తున్నాను, నేను వెళ్ళి టీచర్ అవ్వాలి, నేను వెళ్ళి ప్రొఫెసర్ అవ్వాలి, దట్ వాజ్ మై లక్ష్యం. కాబట్టి అప్పుడు వాళ్ళు చెప్తే మేము ఒక 4 మిత్రం కలిసి అనుకున్నామంట, మనం కూడా ఈ పరీక్ష రాద్దాం ఏంటో అని. సో పరీక్ష రాసాం, పాస్ అయిపోయాం. సో ఇలా వృత్తి బదిలీ అయిందనమాట నాది. లేకుంటే ఈ పాటికి ఒక ప్రొఫెసర్గా మీ దగ్గర పట్టాభిరామ్ గారితో నేను కూడా పోటీ పడేవాడినేమో మరి. ఏదైనా పర్వాలేదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడంతా నాలోని ఉపాధ్యాయుడు ఇలా బయటకు వస్తుంటారు సార్. కాబట్టి ఏదైనా అవకాశాలను నేను ఉపయోగించుకుంటాను అన్నమాట. కాబట్టి నా వాంఛ, ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఒక స్కూల్ పెడదాం అనుకుంటున్నాను, కాబట్టి ఆ టీచింగ్ వల్ల ఎక్కడ వీలైతే అక్కడ ఈ దీన్ని. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం 30 మంది వివేకానందుల్ని ఆ స్కూల్ నుంచి బయటికి తీసుకురావాలి. దట్ ఈజ్ మై ఎయిమ్. ఎందుకంటే ప్రపంచానికి సంస్కారాన్ని, సంస్కృతిని, భారతదేశంకి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడు. అలాంటి మనుషులు మనమంతా తయారు చేయగలగాలి సమాజంలో. అలాంటి వివేకానందులు ఇప్పుడు కావాలన్నమాట. ఎందుకంటే 1893లో ఆయన అమెరికాకు వెళ్ళి, నేను మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలనంతా ఇద్దరుగా గుర్తిస్తున్నాను, పురుషులు స్త్రీలు అని చెప్పి, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అలాంటి మహానుభావుడు అన్నమాట. మనం చూస్తే వీడు మావాడు, మా క్యాస్ట్ వాడు, మా సబ్ క్యాస్ట్ వాడు, మా ఊరివాడు, ఇలాంటి భావాలతో మనం ఏం చేస్తున్నామంటే ఒకరిగా రాలేకున్నాం మనం. వీఆర్ నాట్ కమింగ్ టుగెదర్. వేరు వేరు విషయాల్లో మనం దూరం అయిపోతున్నాం అంట. దీని గురించి నేను ఎప్పుడు ప్రతి సమావేశంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను అన్నమాట. ఒక స్కూల్లో ఒక మాస్టరు 2 పిల్లల్ని పిలిచాడు. పిలిచి మన భారతదేశం యొక్క మ్యాప్ని, మన పజిల్ అంటాం, చిన్నపిల్లలు చేస్తారు, అతికిస్తూ ఉంటారన్నమాట. ఆ పజిల్ని మన 25-26 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసేసి ఆ 2 పిల్లలకి చెప్పాడు, ఈ దేశాన్ని నువ్వు కలిపి చూపించు అని. ఒక అబ్బాయి 5 నిమిషాల్లో దేశాన్ని కలిపాడు, ఇంకో అబ్బాయికి 20 నిమిషాలు పట్టింది దేశాన్ని కలపడానికి. ఆ మాస్టర్ అడిగాడు, 5 నిమిషాల్లో భారతదేశాన్ని కలిపిన మనిషిని, నువ్వు ఇంత తొందరగా ఎలాగ చేసావంటే, సార్ ఈ భారతదేశం పజిల్ వెనకాల 2 మనుషుల బొమ్మలు ఉన్నాయి, నేను ఆ 2 మనుషుల్ని కలిపాను, ఇటువైపు తిప్పగానే దేశం కలిసిపోయింది అన్నాడన్నమాట. కాబట్టి మనుషుల్ని కలిపితే దేశం కలుస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ అదే, మనుషుల్ని కలుపుతున్నారన్నమాట పట్టాభిరామ్ గారు. మీరంతా కలిసి ఒక టీమ్గా కనుక మనం చేయగలిగితే, జపాన్ను ఆలోచించండి. జపాన్ ఒక చిన్న దేశం, 2వ ప్రపంచ యుద్ధంలో దాని మీద హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో బాంబులేసి టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిన దేశం. అందరూ కలిసి ఇది మా దేశం, నా దేశం కోసం నేనేమైనా చేయాలన్న భావనలతో జపాన్ని కట్టి. ఇప్పుడు చూడండి, జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ఎందుకు? అందరూ కలిసి పనిచేశారు. కాబట్టి ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా జస్ట్ ఈ 12 రోజుల తర్వాత మీరంతా విడిపోకండి, మీరంతా ఒక కుటుంబంలాగా ఉండండి. ఇట్ ఈజ్ ఇంపాక్ట్ కుటుంబం, ఇట్ ఈజ్ ఇంపాక్ట్ 2013 కుటుంబం అన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కుటుంబ సంఖ్య పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి పెరిగిన ఒక వసుదైవ కుటుంబకాన్ని మీరంతా తయారు చేయగలిగారంటే నథింగ్ లైక్ ఇట్. మీరు జాబ్స్ వస్తాయి ఖచ్చితంగా, మీ ఇంటికి వచ్చి జనాలు జాబ్స్ ఇస్తారు మీకు. ఎంప్లాయర్స్ విల్ కమ్ టు యువర్ హౌస్ అండ్ గివ్ యూ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడు ఎంప్లాయీగా ఉండడానికి మీరు ఎప్పుడు ట్రై చేయొద్దండి, ఎంప్లాయర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ మనసులో నేను ఎంప్లాయీగానే మిగిలిపోతాను, 10,000 తెచ్చుకుంటాను అలాగే ఉంటే నువ్వు ఎంప్లాయీగానే రిటైర్ అవుతావు. బట్ అది చేస్తున్నప్పుడు నేను ఎంప్లాయీగా కాదు, నేను ఎంప్లాయర్గా మారుతాను, నాలాంటి 15 మందికి నేను ఉద్యోగం ఇవ్వగలను అన్న భావనలతో మీరు చేయగలిగితే చూడండి ఎంత బాగుంటుందో. ఎంతోమందికి ఉద్యోగాలు మనం ఇవ్వగలం అనమాట.
ఆ విధంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి మీలో అఖండమైన శక్తి ఉంది. ఆ శక్తిని మటుకు గుర్తించండి. ఎందుకంటే వివేకానంద గారు అన్నారు, నువ్వు దుర్బలుడు అని అనుకుంటే అలాగే ఉండిపోతావు, నేను బలవంతుడును అనుకుంటే నువ్వు బలవంతుడుగా తయారవుతానంట. మనం గురించి మనకి ఏ ఇంప్రెషన్ ఉందో దాన్ని బట్టి మనం తయారవుతాం అనమాట. మీరు ఎప్పుడు అనుకోండి యు ఆర్ ఇన్ఫీరియర్ టు నన్, యు ఆర్ ది బెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా యు విల్ బి ది బెస్ట్. కాబట్టి ఎప్పుడు నేను నాలో ఏదో తక్కువ ఉంది అలాంటి భావనలు ఎప్పుడూ రానివ్వకండి. ఆల్వేస్ బీ ది బెస్ట్. సో ఫైనల్గా మీలో అఖండమైన శక్తి ఉంది. మళ్ళా సిరివెన్నెల గారిది ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన అన్నారు, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా అని. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యముండునా. అంటే మనమంతా సైన్యం అన్నమాట. ఇంత సైన్యం ఇక్కడ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడగలిగే వాళ్ళు ఎంతోమంది మీకు ఈ 12 రోజుల్లో మీకు కలుస్తారు. వాళ్ళు చెప్తున్న ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా విని, ఎందుకంటే ఎంతో అనుభవాలతో వాళ్ళు అంతా చెప్పేవాళ్ళు. వాళ్ళందరి అనుభవాల్లోంచి మీరు ఏదో ఒకటి గ్రహించి మీరు కూడా అంత ఎత్తుకు ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పట్టాభిరామ గారు, ఇంపాక్ట్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.